హలో అండి, ఈరోజు నేను విత్తనాలు తీసుకొచ్చాను. మొన్న ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఇప్పుడు అవి వేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు అవి నేను సొరకాయ తీసుకున్నానండి. ఇవి ఆనమకాయ, సొరకాయ అని అంటారు, రెండు రకాలు ఉన్నాయి. గుండ్రం కాయ ఒకటి, పొడవుగా వచ్చేది కాయ ఒకటి అండి. నేను రెండు రకాల గింజలు తీసుకున్నాను. దాంట్లో మనం కింద వైపు లావుగా ఉంటుంది, పైవైపు సన్నగా ఉంటుందండి. సన్నగా ఉన్నది మనం పైకి పెట్టుకోవాలి. నేను పాటుకొచ్చి రెండు వేస్తున్నానండి. ఇది గుండ్రం ఆనమకాయ అండి. ఇది ఇంకోటి వచ్చి పొడవుదండి సొరకాయ, ఒక ఊర్లో ఒక పేరుతో పిలుస్తారండి. దీన్ని కూడా మనం 2 ఇంచెస్ లోపలికి పెట్టుకోవాలండి. ఇలా సన్నగా వచ్చిన వైపుకి పైన పెట్టుకోవాలి. పైన పెట్టిన తర్వాత మనం మట్టి అలాగా సమానం చేయాలండి. తర్వాత నీళ్ళు పోసుకోవాలి. వర్షం పడితే మట్టి బాగా నాని ఉంటే నీళ్ళు పోయకపోయినా పర్లేదండి. ఒకవేళ వర్షం లేకపోతే కనుక అలా కంపల్సరీ నీళ్ళు పోసుకోవాలి. అప్పుడే మనకి విత్తనాలు అయ్యి జర్మినేట్ అవుతాయి. ఇప్పుడు నేను బీరకాయ అండి. ఇది బీరకాయ కూడా, ఇది పొడవు బీరకాయ అండి. ఇది కూడా అంతే అండి, గింజ గుండ్రంగా వచ్చి పైన సన్నగా వస్తుంది. దానిని పైకి పెట్టుకోవాలి. నేను పాటుకొచ్చి రెండు పెడుతున్నాను. ఇది వచ్చి నేతి బీరకాయ అండి. నేతి బీరకాయ కూడా విత్తనాలు మనకి గుండ్రంగా వస్తాయండి. అది ఎటువైపు పెట్టాలో కూడా మనకు అర్థం కాదు. పర్టికులర్గా చూస్తే చిన్న గీతలాగా వస్తుందండి, దానికి కట్టులాగా. ఆ కట్టున్న వైపు మనం పైకి పెట్టుకోవాలి. దీన్ని కూడా నేను రెండు విత్తనాలు పెట్టుకుంటున్నాను. ఈ మనం కార్తీక మాసం కల్లా మనకి కాయ వస్తుందండి. కార్తీక మాసంలో కంపల్సరీ నేతి బీరకాయ తినాలంటారు కదా, అందుకే ఇప్పుడే పెట్టుకున్నాను. ఇది వచ్చి కాకరకాయ అండి. కాకరకాయ కూడా నేను రెండు విత్తనాలు పెట్టుకుంటున్నాను. కొంచెం పెద్ద సీడ్స్ వచ్చి మనం 2 ఇంచెస్ లోపలికి పెట్టుకోవాలండి. చిన్నవి అయితే పై పైన పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం నీళ్ళు పోసినప్పుడు అవి పైకి లెగిసిపోకుండా ఉంటాయి. ఇవొచ్చి బెండ విత్తనాలండి. బెండ విత్తనాలకి అలా హోల్ చేసుకొని రెండు రెండు మొక్కలు వేసుకోవాలి. ఒకటి జర్మినేట్ అయినా ఇంకోటి అవ్వకపోయినా కూడా మనకి ఒక మొక్క అయినా వస్తుంది కదా. ఇవి కొత్త రకం వెరైటీ అండి, తమ్మకాయలు. సమ్మకాయలు, తమ్మకాయలు అలా అంటారు ఒక్కొక్క దగ్గర. సీడ్ వచ్చి అలా పైన మనకి వైట్ గీతలాగా వచ్చింది కదా, దాన్ని మనం పైకి పెట్టుకోవాలి. నేను రెండు కాయలు పెడుతున్నానండి, ఏదైనా ఒకటి వస్తుందని. ఇవి నాకు వేరే వాళ్ళు ఇచ్చారు. అలా పెట్టుకున్న తర్వాత మనం పైన మట్టి వేసుకోవాలి. ఇవి కొంతమంది గింజలు నానబెట్టి కూడా వేస్తారండి, కొంచెం జర్మినేట్ అయిన తర్వాత పెడతారు. అలా కూడా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను తీపి గుమ్మడి అండి. అది మనం కూర గుమ్మడి అంటారు కదా, దీన్ని మనం కూరగాయన వండుకోవచ్చు, హల్వాలై చేసుకోవచ్చు. ఇది కూడా అంతే అండి, సన్నగా ఉన్న వైపు పైకి డాట్లాగా వచ్చింది కదా, దాన్ని మనం పైకి పెట్టుకోవాలి. ఇది 1 ఇంచ్ లోపల పెడితే సరిపోతుందండి. పైన మట్టి మనం ఏ విత్తనానికైనా మట్టి కంపల్సరీ ముయ్యాలండి. ఇవి వచ్చి రెడ్ బీన్స్ అండి. ఇది కూడా కొత్త వెరైటీ. ఇవి మాకు సేంద్రియ పంటల గ్రూప్ అని ఒకటి ఉందండి, దాంట్లో ఈ సీడ్స్ ఇచ్చారండి. ఇవి రెండేసి అవి కూడా నేను పెట్టుకుంటున్నాను. పైన వైట్ గీతలాగా వస్తుంది, దాన్ని మనం పైకి పెట్టుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా.
ఇవి కూడా రెండు పెట్టుకున్నాను. ఇంకోటి వచ్చి ఇది కొత్త వెరైటీ అండి గింజ, పేరు తెలియదు నాకు. అంటే ఈ సీడ్స్ మా వారు తెచ్చారు, ఇది కూడా పెడుతున్నాను. అది వస్తే కానీ అది ఏ మొక్క అని తెలీదు. దాంట్లో గ్రూప్లో వాళ్ళు ఇచ్చారండి అవి. తర్వాత మనం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకుంటే ఏంటంటే గింజలు నాని మొలక తొందరగా వస్తుందండి. ఇవి వచ్చి బీన్స్ అండి, పొడవ బీన్స్. మనం ఫ్రైడ్ రైస్లకు వాటికి వేసుకుంటాం కదా ఆ బీన్స్ అండి ఇవి. ఇవి కూడా నేను పెట్టుకుంటున్నాను. అది కూడా పైన చిన్న గీతలాగా వస్తుందండి, దాన్ని మనం పైకి పెట్టుకోవాలి. ఇవి నేను కుండీకి వచ్చి 5 గింజలు పెడుతున్నాను. ఈ దీనికి వచ్చి రూట్ చిన్నగానే ఉంటాయండి, అందుకనే నేను 5 పెట్టాను గింజలు. మనం ఇలా ఈ బీన్స్ కానీ చిక్కుళ్ళు కానీ వేరే కుండీల్లో ఇంకో మొక్కతో పాటు ఒక్కో మొక్క ఇవి కూడా వేసుకోవచ్చండి. దీంట్లో ఉండే నత్రజని దానికి బాగా ఉపయోగపడుతుందంట వేరే మొక్కకి. అలా కూడా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చి చెట్టు చిక్కుళ్ళు అండి. చెట్టు చిక్కుళ్ళు కూడా నేను ఇప్పుడే పెట్టుకుంటున్నాను. ఇవి మనకి ఏ సీజన్లో అయినా కాస్తాయి. ఇది కూడా పైన వైట్గా ఉన్న వైపు పెట్టుకోవాలి. ఇవి కూడా నేను ఒక 4-5 గింజలు పెడుతున్నాను. మామూలు పందిరి చిక్కుడు అయితే ఇప్పుడు పెట్టకూడదండి, అది మనం వినాయక చవితి వెళ్ళిన తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టినా వస్తుంది కానీ గుబురుగా పెరిగిపోద్ది, కానీ కాయ అయితే రాదండి. మనం వినాయక చవితి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటే అది శీతాకాలంలో వచ్చే కాయ కాపు కాబట్టి మనకు అప్పటికి తయారవుతుంది. అందుకని నేను ఇప్పుడు పెట్టట్లేదు. ఒక 5 చిక్కుళ్ళు పెట్టుకున్నాను ఇవి, చెట్టు చిక్కుళ్ళు. ఇది కూడా అంతేనండి, వేరే మొక్కలతో పాటు మనం పెట్టుకోవచ్చు ఇవి కూడా. ఇప్పుడు వచ్చి నేను ఇవి గోరుచిక్కుళ్ళు అండి. ఇవి గోరుచిక్కుళ్ళు కూడా నేను 2 వేసి వేసుకుంటున్నాను విత్తనాలు. ఒకటి వచ్చినా ఒకటి రాకపోయినా ఉంటుందని నేను 2 వేస్తున్నాను. ఇవి కూడా మనకి గుత్తులు గుత్తులు కింద కాయలు కాస్తాయండి, బాగా వస్తాయి ఇవి. ఇవి 4 పెట్టానండి నేను డబ్బాకి వచ్చి 4 పెట్టాను. ఇవి కూడా దోస గింజలు అండి. ఇవి పందిరి దోస. మనం ఇంట్లో వండుకున్నప్పుడు దోస గింజలు వేసినా ఇవి ఊరికనే జర్మినేట్ అవుతాయండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఊరికనే వస్తాయండి. వచ్చిన తర్వాత బలమైన మొక్కని ఒకటి ఉంచుకొని 1-2 మిగతాయి తీసేయచ్చు. ఎందుకంటే కొన్ని సీడ్స్ తప్పుడుగా ఉంటాయి కదండి, అవి సరిగ్గా రావు. ఇది వచ్చి పొట్లకాయ అండి. పొట్లకాయ కూడా నేను 2 విత్తనాలు పెడుతున్నాను. లావుగా ఉన్న వైపు కిందకు పెట్టుకోవాలి, 2 ఇంచెస్ లోపలికి పెట్టాలండి. ఇది కూడా మనం నీళ్ళు పోసుకుందాం. పొట్లకాయ పక్కన వేరే మొక్క పెట్టకూడదండి, అది ఒక్కటే విడిగా పెట్టుకోవాలి. ఆ కుండీలో వేరే మొక్క ఉంటే పొట్లకాయకి పొడపడదంటండి, ఇది ఒక సామెత ఉంది దానికి. ఇది వచ్చి స్వీట్ కార్న్ అండి. మనం ఇవి కూడా పైకి అలా సూదిలాగా ఉంటాయి కదా, అది పైకి వచ్చినట్టు పెట్టుకోవాలి. ఇవి మనం బయట బండ్ల మీద అమ్మే సీడ్స్ కాకుండా కొంచెం షాపుల్లో అమ్మే అయితే మనకు తొందరగా జర్మినేట్ అవుతాయండి. ఇవి వచ్చి నేను కుండీకి వచ్చి 4 పెడుతున్నానండి. అలాగే 2 కుండీల్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి పొలాల్లో కూడా మనకి లైన్గా వేస్తారు కదండి, దీనికి ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు అనుకుంటా. నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నాను. 2 లీటర్లో నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇవి ఎర్ర మొక్కజొన్న అండి. మనం వర్షాకాలంలో వాటిల్లో తెచ్చుకుంటాం కదా తినడానికి కాల్చినవి, అవండి ఎర్ర మొక్కజొన్న. ఇవి కూడా నేను కుండీకి వచ్చి 4 గింజలు పెడుతున్నాను. ఇవి కూడా నేను 2 కుండీల్లో పెట్టుకుంటున్నాను. ఏ విత్తనాలు వేసినా కూడా మనం పైన మట్టి ఇలా కప్పుకోవాలండి, అప్పుడే వాటికి అవి బాగా జర్మినేట్ అవుతాయి. ఇవి వచ్చి బీట్రూట్ గింజలండి, సేమ్ పాలకూరలాగా ఉంటాయి చూడడానికి.
ఇవి కూడా నేను ఒక కుండీలోనే వేసేస్తున్నాను. ఇవి జర్మినేట్ అయిన తర్వాత మనం వేరే పాట్లో కూడా మార్చుకోవచ్చు. ఇలా మొత్తం చల్లిన తర్వాత పైన అలాగా గుచ్చేస్తే సరిపోతుందండి. లోపలికి చిన్న సీడ్సే కదా, ఎక్కువ లోతుగా అక్కర్లేదు. ఇంతే అండి నేను వేసుకున్న మొక్కలు ఇవి గింజలు. ఇవి మళ్ళీ జర్మినేట్